వెల్కమ్ టు వేమాస్ డ్రీమ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పాస్తా పిజ్జా ప్రిపరేషన్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి నేను మెక్రోని పాస్తా తీసుకున్నాను ఇది బాయిల్ అవ్వాలి బావర్ కుక్ అవనవసరం లేదు ఇలా కుక్ అవుతే సరిపోతుంది ఇలా బాయిల్ అయిన పాస్తాను తీసి పక్కనుంచాలి ఇది మెకరోని పాస్తా పాస్తా పావు కప్పు వన్ బై ఫోర్త్ ఈ పాస్తా బౌల్లోకి పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ నేను తగ్గించి వేసుకుంటున్నాను కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పెరుగు టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి కిటికడు సాల్ట్ లెమన్ జ్యూస్ వన్ టీ స్పూన్ చీజ్ టూ టీ స్పూన్స్ వేసి అన్నీ ఒకసారి బాగా కలిపి పక్కనుంచాలి నేను చీజ్ స్లైజెస్ తీసుకున్నాను ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి పక్కన ఉంచాలి నెక్స్ట్ పిజ్జా బేస్ పెట్టడానికి ఒక ప్లేట్ తీసుకుని బటర్ బటర్ని ఇలా గ్రీస్ చేయాలి గ్రీస్ చేసి పక్కనుంచాలి పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లో వన్ ట్వంటీ గ్రామ్స్ మైదా సాల్ట్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ షుగర్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం వాటర్ వేసి అన్ని అన్నీ మిక్స్ చేసి పది నిమిషాలు ప్రెస్ చేయాలి ఒక గంట పక్కన ఉంచాలి ప్రెస్ట్ ఇస్తే సరిపోతుంది ఒక గంట నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ఈ పిజ్జా డవన్ తీసుకుని ఇలా ప్లేట్లో ఇలా స్ప్రెడ్ చేసి ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసి నెక్స్ట్ ఈ పిజ్జా బేస్ని పిజ్జా బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేయాలి పిజ్జా బేకింగ్ ట్రేలో ఈ పిజ్జాని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇలా చిన్నగా హోల్స్ పెట్టాలి నెక్స్ట్ పిజ్జా సాస్ని వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న మ్యాక్రోని పాస్తాను ఈ పిజ్జా పేస్ట్ పైన వేయాలి వేసి ఇలా స్ప్రెడ్ చేయాలి నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా పీసెస్ని క్యాప్సికమ్ పీసెస్ని ఈ పాస్తా పైన పెట్టాలి నెక్స్ట్ పెప్పర్ పౌడర్ చిల్లీ ఫ్లేక్స్ నెక్స్ట్ పిజ్జా హబ్స్ ఉంటే పిజ్జా హబ్స్ వేసుకోవచ్చు వరిగాను ఈ ఆకు వచ్చి వామాకు ఇది నీడను అరబెడితే డ్రై అవుతుంది దీంతో వరిగానాను ప్రిపేర్ చేస్తారు నేను ఈ ఆకుని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ చీజ్ తీసుకుని ఇలా పైన వేయాలి నేను చీజ్ స్లైజేసుకుని తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ తావా పెట్టి ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ప్లేటును పెట్టి ఈ ప్లేట్లో కొద్దిగా బటర్ని వేయాలి ఈ బటర్ వేయటం వలన పిజ్జా అనేది ఇలా స్టిక్ అవ్వకుండా ఉంటుంది ప్లేట్కి పిజ్జా కుక్ అయ్యేటప్పుడు కుక్ అయ్యాక ఈజీగా వచ్చేస్తుంది పైన ఒక మూత పెట్టాలి మూత పెడితే ఇలా అంటుకుపోతుంది అందుకనే నేను ఒక గిన్నె పెట్టాను బటర్ వేయటం వలన పిజ్జా అనేది ప్లేట్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇలా ఫ్రీగా మూవ్ అవుతుంది తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి పాస్తా పిజ్జా రెడీ అయింది ఈ పాస్తా పిజ్జా కుక్ అవ్వడానికి థర్టీ మినిట్స్ పడుతుంది పాస్తా పిజ్జా రెడీ Thank you for watching.